ఈ చందాలపై క్లారిటీ ఇవ్వకుండా దాదాపుగా ఐదేళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిజానికి కేసీఆర్ ఇక్కడే ఉంటున్నాడు సీఎం ఆయన అందుబాటులో లేడు తప్పించుకు తిరుగుతున్నాడు అని ఎలా అనుకోవాలి అదే చెప్తున్నా రాజకీయ ఆరోపణలు అట్లే ఉంటాయి మరి రాజకీయ ఆరోపణలు మాయమైపోయిండు ఎక్కడికో వెళ్ళిపోయిండు అనేది రేవంత్ మీద పెట్టడం అసలే కనిపించకుండా పోయిండు అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ఓ మాట అన్నాడు సంజయ్ గురించి పిచ్చాసుపత్రిలో పెట్టాలని చెప్పడం ఇవన్నీ రాజకీయంగా మాట్లాడని పనికి వస్తాయి నిజంగా పిచ్చి ఉందా సంజయ్కి ఏమైనా పిచ్చాసుపత్రిలో పెడతాడు కేటీఆర్ అంటే ఊరికే అంటే ఇదంటే పనికి మాల మాటలు మాట్లాడడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు ఆధారాలు ఉంటే ఆధారాలతో ఫైట్ చేయండి ప్రజలకు చెప్పండి ప్రజల్ని మమేకం చేయండి ఒక ప్రజా యుద్ధాన్ని నడపండి దాన్ని ఎవరు వద్దన్నారు ఎవరు వద్దన్నారు ఒకవేళ నిజంగా బండి సంజయ్ పిచ్చి లేచినట్టు అవుతే రోడ్ల మీద పడి తిరుగుతుంటే మరి నువ్వేం చేస్తున్నావు నేను కూడా అంటాడు నీకు పిచ్చులేసింది అని చెప్తుంటాడు అంటే ఈరోజు ఇట్లా అండి కేటీఆర్ మాట్లాడినా చేసిన బూతులు మాట్లాడేది ఇప్పుడు ఒక సంస్కృతిగా వీళ్ళు అనుకున్నారు అంటే బూతులు మాట్లాడి అబద్ధాలు మాట్లాడేది ఇక రేవంత్ చేసే ఆరోపణలకు ఏంటంటే రేవంత్ కంప్లైంట్ చేస్తా అంటే సంతోషం చెయ్యి పర్వాలేదు ఆధారాలు ఉంటే ఇవ్వు ఇచ్చిన ఆధారాలను ప్రజల ముందు పెట్టు అది చెయ్యి అంతే తప్పితే ఊరికే ఆరోపణలు చేయడం అనేది ఎవరికీ మంచిది కాదు అనేది నా ఫీలింగ్ అండి రైట్ అలాగే టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఇంతకుముందు మీరు కూడా అన్నారు అదే మాట అయితే టిఆర్ఎస్ పక్షాన్ని కంప్లీట్గా బీజేపీ పక్షంలో కలుపు అని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు ఇది కరెక్టా అంటే నేను చూసే విధానం అండి నేను చూసే విధానం ఎట్లుంది అంటే నేను ఎందుకొకటి చెప్తున్నానంటే స్టాలిన్ ఆయన వాళ్ళకు ఒక పార్టీ ఉంది ఆ పార్టీ వాళ్ళు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు తమిళనాడు లోపల స్టాలిన్కు కాంగ్రెస్ లేకుండా స్టాలిన్ మనం చూడలేము ఇప్పుడు అదండి సో ఒకవైపు వచ్చేసి కర్ణ ఇంతకుముందు ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన కూడా కాంగ్రెస్తో కలిపి పనిచేశారు దాన్ని కాంగ్రెస్ లేకుండా కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం లేదు ఉద్ధవ్ థాక్రే విషయానికి వచ్చినప్పుడు అట్లనే మమతా బెనర్జీ ఆమె కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి అందులో వేరే డౌట్ లేదు ఇట్లా అనేక మంది అంటే కాంగ్రెస్తో పనిచేస్తున్న శక్తుల దగ్గరికి పోయి కేసీఆర్ వాళ్ళని తీసుకురావాలి వాళ్ళతో కలిపి ఫ్రంట్ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈయన కలిసిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ అంటే బీజేపీ ఏతర ఫ్రంట్ అంటే ఓకే కానీ కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ అయితే మేము రాము మేము కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని చాలా క్లియర్గా చెప్పారు అటు తిరిగిండు ఇటు తిరిగిండు అక్కడ పోయిండు ఇక్కడ పోయి అక్కడ కొట్టుకున్నాడు ఇక్కడ కొట్టుకున్నాడు కర్ణాటక పోయిండు వచ్చిండు అంతా చేసిన బాగానే ఉంది తీర చూస్తే కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర కూటమి పెట్టడానికి ఆయన వచ్చేసి ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఉన్న వ్యక్తులు రాలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్న కుమారస్వామి వచ్చాడు అంటే కుమారస్వామి ఒక్కడు రాగానే సరిపోతుందా మరి పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలుచుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇది బీజేపీతోని కలిసి ఉన్న వేళన పిలవలేడు కాంగ్రెస్తో కలిసి ఉన్న వ్యక్తులను పిలుస్తున్నాడు అంటే ఈరోజు కాంగ్రెస్ను దెబ్బ కొట్టడం కోసం ఈయన బీఆర్ఎస్ పెట్టిండా లేకపోతే కాంగ్రెస్ను నిలపడం కోసం పెడుతున్నాడా లేకపోతే బీజేపీని కనుక దెబ్బ కొట్టడం పెడుతుండ బీజేపీకి కోవటగా పనిచేయడం పెడుతుంది అనేది సహజమైన ఆరోపణ కాంగ్రెస్ చేస్తున్నది